ఈ వీడియోలో నవరాత్రి స్పెషల్ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మామ్ అండ్ మీ. మినపగారెలకు కావాల్సినది ఒక గ్లాస్ పొట్టు మినపప్పు. దీన్ని 4 to 5 hours నానబెట్టాలండి. ఇలా నానబెట్టిన పప్పును బాగా కడిగి ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. వాటర్ పోయకుండా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలండి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు జీలకర్ర బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇవి తర్వాత మీకు నచ్చిన సైజులో వడల కింద వేసుకోవచ్చు. కొన్ని ఏరియాలో వడలని కొన్ని ఏరియాలో గారెలని అంటారు. ఇలా ఒక కొంచెం పిండి తీసుకుని ఒక కవర్కి ఆయిల్ రాసుకుని గారెల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇలా ఒత్తుకున్న గారెలను వేసి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. రెండు వైపులా ఇలా స్లోగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వలన లోన పిండి బాగా ఉడుకుతుంది. దీనిలో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుని వేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు పెడతారండి. ఈ పిండిలోనే సన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కలిపి పిండిలో వేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండితో బెల్లం గారెలు ఆవడలు కూడా వేసుకోవచ్చండి. ఈ వీడియోస్ ఆల్రెడీ మేము పెట్టామండి. ఆ వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే లింక్స్ పెడతామండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన గారెలను ఒక స్ట్రైనర్లో తీసుకుని నూనెను మొత్తం స్ట్రైన్ చేసుకోవాలండి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకుని నూనెలో వేసి రెండు వైపులా వేయించుకోవాలండి. ఇవి కూడా ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు స్లోగా తిప్పుకోవాలండి. ఇలా మొత్తం గారెలన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత స్ట్రైనర్లో నూనెను మొత్తం స్ట్రైనర్ చేసుకుని గారెలు మొత్తం ఇలా వేసుకోవాలండి. అంతే, మినపగారెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి.